గారికి ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారం, TV5 ప్రేక్షకులకు కూడా నమస్కారం. చాలా గొప్ప అంశాలని జీవీ రెడ్డి గారు కానీ ఆంజనేయ రెడ్డి గారు కానీ ప్రస్తావించారు. ఈ నాలుగేళ్ల పరిపాలన కోసం మాట్లాడే ముందు ప్రజలకు ఈ విషయం అర్థం కావాలి. తాము వేస్తున్న ఓటుకి తమ జీవితానికి సంబంధం ఉన్నది అని గ్రహించకుండా పిచ్చి పట్టి ఓటేస్తే జరిగే పరిణామాలకి ఒక ల్యాబొరేటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వం. ఇది ఒక ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఎందుకు ఓట్లేశారో జనానికి తెలియదు, ఎందుకు గెలిచారో వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియదు. కానీ ముఖ్యమంత్రికి క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు కేవలం పెట్టి ఈ పంపకాలు, సోదరులు జీవిరెడ్డి గారు చెప్పినట్టు ఈ పంపకాలు ఎందుకు ఇవ్వగలిగాడు అని అంటే 100 మందిలో ఓటేసేవాళ్ళు ఎంతమంది? ఈ వేస్తున్న మనుషులకి పథకాలు ఇస్తే కదా రేపు ఆయన ఓట్లు పడేది, మిగతా వాళ్ళ కోసం ఆయన ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు ఈ సమాజంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. బీపీఎల్ కింద ఉన్న వాళ్ళ నుంచి బీపీఎల్ మీద ఉన్న వాళ్ళంతా, మేము పన్నులు కడుతుంటే మా పన్నుల డబ్బులన్నీ సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి ఖర్చు పెడుతున్నాడు. అసలు బీపీఎల్ పైన ఉన్న వాళ్ళంతా ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఏ రోజైనా తీక్షంగా ఆలోచిస్తే కదా, మాట్లాడే వాళ్ళంతా ఓటేస్తే కదా, మాట్లాడే వాళ్ళంతా డెమోక్రసీ సిస్టమ్ కోసం ఒక 10 నిమిషాలు దృష్టి పెడితే కదా. ఆ పని పైన జరగలేదు, కింద జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఆయన అనుకున్న పని మాత్రం చేయగలుగుతున్నాడు. ఇక్కడ ప్రధానంగా మూర్తి గారు, మీరు కానీ, జీవీరెడ్డి గారు కానీ, ఆంజనేయ రెడ్డి గారు కానీ, నేను కానీ విశ్వసించాల్సింది విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం, పరిశ్రమలు. ఈ 5ట్లో 3 అంశాలని తొంగలోకి తొక్కింది వైఎస్ఆర్ ప్రభుత్వం. 2 అంశాలని స్పష్టంగా ఎత్తుకున్నారు, జీవిరెడ్డి గారు చెప్పారు, ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. విద్య, ఆరోగ్యం మీద అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురాగలిగారు. 104 కానీ, 108 కానీ, లేకపోతే నాడు నేడు కానీ కొంతమేరకు తను ప్రయత్నం చేయగలిగాడు. కానీ ఏ అవసరమో అవి పక్కన పెట్టి అవసరం లేని అంశాలపైన దృష్టి సాధించి సక్సెస్ అయ్యారు ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ పాడు. అయితే ప్రజలు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. ఓటు ఎందుకు వేశారో వేసిన వాళ్ళకి అందరికీ బుద్ధి వచ్చింది. ఆ పార్టీని సమర్థించిన వాడు, ఈ పార్టీ ఆ పార్టీ వాడు ఇంకా చాలా మంది, ఆయన వస్తాడు ఏదో కొత్తదనం వస్తుంది, యువకుడు పనిచేయగలడు, చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ నేతగా, అధికార పార్టీ ముఖ్యమంత్రిగా అనేక సందర్భాలు చూసారు, కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ అన్నది ఎంత పెను ప్రమాదం తీసుకొచ్చిందో ఈరోజు ప్రజలకు అర్థమైంది. కానీ ఏం జరిగినప్పటికీ కూడా ఈ జరిగిన పరిణామం వెనకాతల 2 వ్యక్తులు మనం బలంగా తీసుకోవాలి. ఒకటి, ఈ రాష్ట్రానికి పెద్ద ఇబ్బందులు కలిగించింది జగన్మోహన్ రెడ్డి అయితే, మబ్బులు వెనక మారీచుల్లాగా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలు. ఈ రాష్ట్రం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉండని కానీ ఈ ఆంధ్రప్రదేశ్